కయ్యూనుకు భార్య ఎక్కడి నుండి వచ్చింది? ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా, ఇలాంటి ప్రశ్నలు బైబిల్ చదువుతున్న వాళ్ళందరికీ కలగటం అనేది సహజం. బైబిల్ చదువుతున్న వాళ్ళందరికీ మొట్టమొదటగా వచ్చే ప్రశ్నల్లో కయ్యూను భార్యను గురించే ఎక్కువ మంది అనుమానం కలిగి ఉండటం అనేది మనం చూస్తుంటాం. చాలామంది బైబిల్ చదువుతున్నప్పుడు అనుమానాలు వచ్చినా అర్థమైనట్టుగా వారికి వారే ఊహించుకొని బైబిల్ అంతా అర్థం చేసుకున్నామన్నంత భ్రమలో ఉండి చాలామంది వారికే సరిగా బైబిల్ రాకపోయినా బోధకులుగా మారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బైబిల్ను అర్థం చేసుకోలేకపోయినా ఎన్నో అనుమానాలు వారికే ఉన్నా బోధకులుగా మారిపోవటం అనేది చాలా విచారకరమైన సంగతి. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా, ఇలా బోధకులుగా మారి బైబిల్ సరిగ్గా అర్థం కాక ఎవరికి ఇష్టమైనట్టుగా వారు బోధించటం అనేది అలవాటుగా మారిపోయింది క్రైస్తవ బోధకులకి. ఇక ఈ కయ్యూను భార్యను గురించి చాలామంది అపార్థం చేసుకొని కయ్యూను భార్యను గురించి ఊహించుకుంటూ ఆదాము కంటే అంతకుముందే ఒక సృష్టి ఉందని, ఆ సృష్టిలో ఉన్న ఒక అమ్మాయిని ఆదాము కయ్యూనుకు భార్యగా, అనగా కుమారుడికి భార్యగా వివాహం చేశాడని, అంతకుముందు ఒక సృష్టి ఉందన్న ఒక కొత్త బోధను తెర మీదకి తీసుకొచ్చారు చాలామంది. ఇంతకీ బైబిల్లో ఎక్కడైనా ఆదాము కంటే ముందు సృష్టి ఉందా అంటే బైబిల్లో మనకి ఎక్కడ ఆధారాలు కనిపించిన దాఖలాలు లేవు. అయినా వీరి బోధతో సమాజంలో అనేక మందిని నమ్మించి ఆదాము కంటే కూడా ముందు సృష్టి ఉందని చెప్పటం అనేది చాలా విచారకరమైన సంగతి. ఉన్న సృష్టిని గురించే సరిగా అర్థం చేసుకోలేదు, లేని సృష్టిని గురించి చెప్పటం అనేది చాలా విచారకరమైన సంగతి. ఉన్న సృష్టి వీడికి అర్థం కాలేదు, లేని సృష్టిని ఉందని చెప్పటము ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించాలి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇకపోతే కయ్యూను భార్యను గురించి చాలామంది అనుమానం కలిగి ఉన్నారు. ప్రతి అనుమానానికి, ప్రతి ప్రశ్నకు సమాధానం మన దగ్గరే లభిస్తుంది. ఇక్కడ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అంటే సమాజంలో ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానమే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. జైశాలి గారు స్థాపించినటువంటి ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో 1985 సంవత్సరం నుండి ఇప్పటి వరకు సమాజంలో ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు, ఏ డినామినేషన్ వాళ్ళు, ఏ సంఘం వారు చెప్పని సమాధానం, ప్రతి ప్రశ్నకు సమాధానం జైశాలి గారే చెబుతూ సమాజంలో ఒక విప్లవాన్ని సృష్టించినటువంటి చరిత్ర జైశాలి గారికే దక్కిందండి. 2000 సంవత్సరాల క్రితం అపోస్తులు ప్రారంభించినటువంటి, అపోస్తులు కొనసాగించినటువంటి అదే విప్లవము ఆరిపోయినటువంటి అదే జ్యోతిని తిరిగి మరలా వెలిగించి ఈ లేఖనాల పరిశోధన తరగతుల ద్వారా ఈ విధంగా కొనసాగించటం, గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ జాతీయ లేఖనాల పరిశోధన సదస్సును నిర్వహించి అనేక మందికి ఉన్న ప్రశ్నలను వారికి నివృత్తి చేస్తూ అనేక మందికి బైబిల్లో జ్ఞానాన్ని నేర్పిస్తూ బోధకులుగా మార్చినటువంటి చరిత్ర బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్కు దక్కింది. ప్రేమైనటువంటి దేవుని వారలారా, కయ్యూను భార్యను గురించి చాలామంది ప్రశ్నిస్తున్నారు, కానీ దేవుడు ఏం కోరుకున్నాడో సమాజానికి అర్థం కాలేదు. దేవుడు రాయించినటువంటి మాటల్లో ఏం కోరుకున్నాడో అర్థం చేసుకోలేదు, కానీ లేని దానికోసం వెతకటం అనేది మనిషికి అలవాటైపోయింది. దేవుడు బైబిల్లో రాయించినటువంటి సందర్భాలు వదిలిపెట్టారు, లేని దానికోసం ఆరాటపడుతున్నారు, చాలామందికి అలవాటైపోయింది.
కయ్యూను భార్యను గురించి ఎక్కడ రాయబడలేదని, ఆ రాయబడని దానిని గురించి మాట్లాడుతూ కాలక్షేపం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. కానీ రాయబడింది ఎందుకు రాయబడిందో మాత్రం ఆలోచించేవారు లేరు. రాయబడింది ఎందుకు రాయబడింది అని ఆలోచించలేదు. కానీ రాయబడని కయ్యూను భార్య కావాలట వీళ్ళకు. ఆలోచిద్దాం మనం, కయ్యూను భార్యను గురించి తెలుసుకుంటే మనకు వచ్చే లాభం ఏమీ లేదని దేవుడు గ్రహించి కయ్యూను భార్యను గురించి ఎక్కువగా రాయించిన సందర్భాలు మనకు కనిపించవు. ఇక భార్యలను గురించి కంటే దేవుడు బైబిల్లో దేని గురించి దృష్టి పెట్టమన్నాడో మన కన్న తండ్రి ఆలోచించగలిగితే ఆయనను గురించి ఆలోచించమన్నాడు. ఆయన కోసం బ్రతికిన వారి జీవితాలను ఇందులో రాయించాడు. ఆయన కోసం బ్రతికిన వారి జీవితాలను మనం ముందుకు తీసుకొచ్చాడు. వాళ్ళ జీవితాలను నేర్పించాలని ఇదిగో రాయించి మన చేతిలో పెట్టాడు. రాయబడిన దానికంటే రాయబడినదే కావాలని మనుషులు కోరుకుంటున్నారు. ఎంత వ్యతిరేకంగా ఉందో దేవుని ఆలోచనకు మనుషుల ఆలోచన మీరు తెలుసుకోవాలి. అందుకన్నాడు, మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు ఎంతో ఎత్తైనవి అన్నాడు, ఎంతో ఉన్నతమైనవి అన్నాడు. ఆకాశానికి భూమికి మధ్యలో ఎంత తేడా ఉందో, వ్యత్యాసం ఉందో, అలాగే మనుషుల ఆలోచనలకు దేవుని ఆలోచనలకు అంతే తేడా ఉందండి. దేవుడు ఏం కోరుకున్నాడో, మనుషుడు ఏం కోరుకున్నాడో ఆలోచించగలిగితే మనుషుడు ఎప్పుడు రాయబడినదే కావాలంటాడు. రాయబడిన దానికి అవసరం ఏం ఆలోచించారు, ఎందుకు రాశాడు దేవుడు, ఏమి మనం నేర్చుకోవాలి దీంతో, ఏంటి మనకు పాఠం అని తెలుసుకోవలసిన మనుషులు దాన్ని వదిలిపెట్టారు. కానీ కయ్యూను భార్యను గురించి మాత్రం ప్రశ్నలు వేస్తూ అలా ఎవరు చెప్పకపోయేటప్పటికీ బైబిల్ అంతా తప్పు అని ఒక ముద్ర వేస్తున్నారు. అంటే వీరి జీవిత ధ్యేయం ఏంటంటే బైబిల్ తప్పు అని చెప్పాలి సమాజానికి. బైబిల్ తప్పని చెప్పటానికి చాలా కష్టాలు పడే వాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పటికైనా వాళ్ళే చరిత్రహీనులుగా మిగిలిపోయారు బైబిల్ జోలికి వచ్చి బైబిల్ తప్పన్న వారే. కానీ బైబిల్ మాత్రం ఎప్పుడు తరతరాలుగా భూమి మీద అలాగే ఉండిపోయింది. ఎప్పటికీ సరికొత్తగానే కనిపిస్తుంది బైబిల్లో ఉన్న సంగతులన్నీ. బైబిల్ను తప్పన్న వారే కాలగర్భంలో కలిసిపోయారు. బైబిల్ మాత్రం అందరి చేతుల్లో అలాగే ఉండిపోయింది. బైబిల్ ఎప్పుడు తప్పు కాదండి, మన ఆలోచన మాత్రమే తప్పు. కనుక దేవుడు రాయించిన మాటలను ఏ వేటిని గురించి రాయించాడు, ఏది అవసరమని రాయించాడు మనం ఆలోచించాలి. ఇకపోతే బైబిల్లో ఉన్నవారి బ్రతుకును గురించి రాయించిన సందర్భం మనకు కనిపిస్తుంది. కానీ భార్యలను గురించి ఎక్కువగా ఆలోచించమని ఎక్కడ దేవుడు చెప్పలేదు. కయ్యూను భార్యను గురించి కంటే కయ్యూను బ్రతుకును మాత్రం మన దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచించగలిగితే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో అండి, యోహాను రాసిన మొదటి పత్రిక, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు అన్నాడు. మనము కయ్యూనులా ఉండకూడదు అన్నాడు. కయ్యూనులా ఉండకూడదు అన్నాడంటే ఎలా ఉండాలో అన్నది మనం వెతుక్కోవాలి బైబిల్లో. కయ్యూనులా ఉండకూడదు అని కయ్యూను బ్రతుకును గురించి రాయించాడు. కయ్యూను బ్రతుకును గురించి రాయించాడు, మనకు పాఠంగా పెట్టాడు. కయ్యూనులా ఉండకూడదని చెప్పాడు. ఇకపోతే భార్యను గురించి మాత్రం ప్రస్తావించలేదు ఇక్కడ. కయ్యూను చరిత్రకి యోహాను గారు రాస్తున్న కాలానికి చాలా సంవత్సరాల గ్యాప్ ఉందండి. ఇన్ని సంవత్సరాల తర్వాత మరలా యేసుక్రీస్తు శిష్యులలో ఒక శిష్యుడిగా ఉన్న యోహాను గారు కయ్యూను చరిత్ర ఎప్పుడో ప్రారంభ కాలంలో ముగిసిపోయిన కయ్యూను చరిత్రను మరల తెర మీదకి తీసుకొచ్చాడు అంటే కయ్యూను గురించి, కయ్యూను బ్రతుకును గురించి నేర్పించాలనుకున్నాడు. కయ్యూను బ్రతుకు ఎలాంటిదో మనకు తెలపాలనుకున్నాడు. భార్యను గురించి మాత్రం తెలపాలని ఇష్టపడటం లేదు దేవుడు. ఇక కయ్యూను బ్రతుకు ఎలాంటిదో మనము చరిత్రలోకి వెళ్ళి ఆలోచించగలిగితే ప్రేమైన దేవుని పిల్లలారా, ఒకసారి కయ్యూను గురించి ఎందుకు ప్రస్తావించాడు,
ఇన్ని సంవత్సరాల తర్వాత మరల యోహాను ద్వారా ఎందుకు క్రైస్తవులకు మరల జ్ఞాపకం చేస్తున్నాడు అంటే కయ్యూను యొక్క క్యారెక్టర్ మంచిది కాదు అని చెప్పాలనుకున్నాడు. మరి కయ్యూను యొక్క జీవితం గురించి ఎక్కడ రాయబడిందో మనందరికీ తెలుసు. కయ్యూను ఎవరో మనందరికీ తెలుసు. కయ్యూను ఆదాము కుమారుడు. ఆదామును గురించి రాయబడిన పుస్తకము, కయ్యూను గురించి రాయబడిన పుస్తకం ఆది కాండములో మనం వెతికితే కయ్యూను యొక్క ప్రవర్తన, ఆయన జీవితం అంతా మనకు అక్కడ కనిపిస్తుంది. ఆది కాండము కయ్యూను ఎలాంటి వాడో మనం ఒక్కసారి చూద్దాం. ఆది కాండము 4:8 చూడండి. కయ్యూను తన తమ్ముడైన హెబెలుతో మాట్లాడెను, వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హెబెలు మీద పడి అతనిని చంపెను. యెహోవా చాలు. కయ్యూను తమ్ముడి దగ్గరికి వెళ్ళి తమ్ముడు మీదే, తోడబుట్టిన తమ్ముడినే చంపాడు అంటే మీరు ఇక్కడ తెలుసుకోవాలి కయ్యూను క్యారెక్టర్ ఎంత భయంకరమైందో. ప్రేమైన దేవుని పిల్లలారా, కయ్యూను మంచివాడు కాడు అనటానికి మనకిక్కడ హత్యా ఉదంతం కనిపిస్తుంది. ఈ హత్య అనేది ఎవరిని ఎవరు చేశారో మనం ఆలోచించగలిగితే తోడబుట్టిన తమ్ముడని కూడా చూడకుండా కయ్యూను చంపేశాడండి. పొలంలో పని చేసుకుంటున్న వేళ వెళ్ళి మాట్లాడుతూ అలాగే కత్తితో చంపేశాడు అంటే కయ్యూను ఎంత భయంకరుడో మీరు తెలుసుకోవచ్చు. కయ్యూను హెబెలును చంపటానికి కారణాలు కూడా పెద్దగా ఏమి లేవండి. ఎందుకు చంపాడు అని మనం ఆలోచించగలిగితే వీళ్ళిద్దరూ దేవునికి అర్పణ తీసుకొచ్చారు. దేవునికి అర్పణ తీసుకురావటం, ఆ అర్పణలలో హెబెలు యొక్క అర్పణ దేవుడికి నచ్చటం, కయ్యూను యొక్క అర్పణ నచ్చకపోవటం, హెబెలు యొక్క అర్పణను లక్ష్య పెట్టిన దాన్ని బట్టే హెబెలు యొక్క క్రియలు మంచివైనందున హెబెలు దేవునికి నచ్చటం వలననే ఇతడు కక్షతో హెబెలును చంపటం జరిగింది. అంటే ఏ పెద్ద నేరం చేయలేదు హెబెలు, మంచివాడుగా ఉండటమే పెద్ద నేరం అయిపోయింది ఇతడి దృష్టికి. బహు కోపముతో ఎప్పుడెప్పుడా చంపాలని ఎదురు చూస్తున్నటువంటి కయ్యూను పొలములో ఉన్న హెబెలు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ అలా మీద పడి చంపాడు అంటే ఇతడి యొక్క క్యారెక్టర్ మనకు కనిపిస్తుంది ఎంత భయంకరుడో. సొంత తమ్ముణ్ణే హత్య చేశాడు భయంకరుడు. ఇక హెబెలు కేవలం దేవునికి ఇష్టడుగా ఉండటమే ఇతడికి నచ్చలేదండి. ఇంత భయంకరుడు ఈ యొక్క కయ్యూను. ఇలాంటి కయ్యూను యొక్క బ్రతుకును గురించి యోహాను గారు మాట్లాడుతూ ఏమన్నాడు, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. కయ్యూను బ్రతుకును గురించి జ్ఞాపకం చేశాడు. ఎందుకంటే వీడు బ్రతుకంతా మంచిది కాదు, వీడు మంచివాడిగా ఉండడు. మంచివాడిగా ఉన్నవాడిని చూస్తే కూడా ఓర్చుకోలేడు. వీడు మంచి పనులు చేయడు, నీతిక్రియలు వీడు చేయడు. నీతిక్రియలు చేసే వాళ్ళను చూసి ఓర్చుకోలేడు. ఇది సమాజంలో చాలా మందిలో ఉంటుందండి. కయ్యూను యొక్క క్యారెక్టర్ చాలా మందిలో ఉంటుంది. కయ్యూను చచ్చిపోయిన కయ్యూను గుణం మాత్రం సమాజంలో అలాగే బ్రతుకుంది. నీలోనైనా ఉండొచ్చు, నాలోనైనా ఉండొచ్చు, కాకపోతే కయ్యూనులా మాత్రం లేదు, కయ్యూను ఆకారం లేదు. కయ్యూను సెల్ఫోన్ లాభ చేయండి, కయ్యూను యొక్క ఆకారం లేకపోయినా కయ్యూను యొక్క గుణం అనేది బ్రతికే ఉందండి సమాజంలో. అందుకే ఏమన్నాడు యోహాను గారు, మనము కయ్యూను వంటి వారమై ఉండకూడదు. అంటే కయ్యూను చచ్చిపోయిన కయ్యూను గుణం అనేది సమాజంలో ఇంకా బ్రతికే ఉంది, కాకపోతే కయ్యూనులా మాత్రం లేదు, అదే ఆకారంతో లేదు. నీలో ఉండొచ్చు, నాలో ఉండొచ్చు, ఇంకెవరిలోనైనా ఉండొచ్చు. అందుకే మనలోనే ఉంటారని కయ్యూనులు, ఆ కయ్యూనులు ఉంటారని జ్ఞాపకం చేసుకొని ఇదిగో మరణ మనకు రాస్తున్నాడు. క్రైస్తవులతో రాసినటువంటి ఉత్తరం అది. ప్రేమైన దేవుని పిల్లలారా, కయ్యూను బ్రతుకు మంచిది కాదని జ్ఞాపకం చేస్తుండే క్రైస్తవులకి, కయ్యూను లాంటి వాళ్ళు సమాజంలో అనేక మంది ఉంటారు. దేవుని కోసం వారు బ్రతకరు, బ్రతికే వారిని చూసి వారు ఓర్చుకోరు.
అలాంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. ఇలాంటి వాళ్ళను గురించి హెచ్చరిక చేస్తున్నాడు, బ్రతుకు మీది కయ్యూనులా ఉండకూడదు. కయ్యూను బ్రతుకును చూపించి పాఠం నేర్పాలనుకున్నాడు, కానీ ఇది మాత్రం రాయబడింది వదిలిపెట్టేశారు. దేని గురించి ప్రశ్న వేస్తున్నారు బైబుల్పై? దేని గురించి ప్రశ్న వేస్తున్నారండి? రాయబడని కయ్యూను గురించి మాత్రం ప్రశ్న వేస్తున్నారు. మరి రాయబడింది ఏం చేస్తున్నారు? ఇది మాత్రం పట్టించుకోరు. అంటే రాయబడినవి మాత్రం పట్టించుకోరు, దాటి వెళ్ళిపోతారు. రాయబడని కయ్యూను భార్యను గురించి మాత్రము కావాలంటారు. ఎంతవరకు న్యాయం మీరు ఆలోచించండి. కయ్యూను లాంటి క్యారెక్టర్ మీలో ఉండకూడదు అని మనతో మాట్లాడుతున్నాడు వాక్యంలో. ఈ వాక్యం మనం అవసరం, ఇది అవసరం గనక ఏది అవసరమో దేవుడు గుర్తించి మానవాళికి అవి రాయించాడు. బ్రతుకులను గురించి రాయించాడు, భార్యలను గురించి కాదు. మనకు అవసరమైంది, మనకి ఏది అవసరమో అది రాయించాడు, బ్రతుకులను గురించి రాయించాడు. ఇకపోతే కయ్యూను గురించే కాదు, చాలామంది బ్రతుకులను గురించి రాయించాడు బైబుల్లో. కయ్యూను గురించే కాదు, చాలామంది గురించి రాయించాడు. మనము మన పిల్లలకు చాలా సందర్భాల్లో బుద్ధి చెప్పాలనుకున్నప్పుడు అనేక మందిని చూపిస్తుంటాం, మంచి వారిని కూడా చూపించి పాఠం నేర్పిస్తాం, బుద్ధి చెప్తాం. ఇదిగో నువ్వు మంచిగా చదువుకుంటే నువ్వు అలా అవుతావు, కలెక్టర్లా అవుతావు. నీ కింద పనివారు ఉంటారు, నీకు ఒక డ్రైవర్ ఉంటాడు, నీకు ఫైల్స్ మోసేవాడు ఉంటాడు, నీకు పని చేసేవాళ్ళు ఉంటారు అంతా నీ చుట్టూ. ఇలా నువ్వు మంచిగా చదువుకుంటే కలెక్టర్లా అవుతావు, నువ్వు చదువుకోకపోతే చెప్పినట్టు వినకపోతే అలా అడుక్క తింటావని రైల్వే స్టేషన్లలో కానీ బస్ స్టాండ్లలో కానీ అడుక్క తినే వాళ్ళందరినీ చూపించి మనం బుద్ధి చెప్తాం. అంటే చెడిపోయిన వారిని చూపిస్తాం, బాగుపడిన వారిని కూడా చూపిస్తాం. అంటే వారి బ్రతుకును చూపించి మనం బుద్ధి చెబుతాం. దేవుడు కూడా బైబిల్లో పాడైన వారి జీవితంను చూపిస్తున్నాడు, గుణపాఠం చెప్తున్నాడు. బాగుపడిన వారు కూడా ఉన్నారు, వాళ్ళ జీవితాలను కూడా మన ముందుకు తీసుకొచ్చాడు. వాళ్ళ జీవితాలు ఎక్కడున్నాయి బైబిల్లో మనం ఆలోచిస్తే, ఒకసారి హెబ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దామండి. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి చాలండి. ఎంత గొప్ప సాక్షి సమూహము అన్నాడు. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి అని అంటే ముందు పైనుంచి రాలి. మీ అందరూ విన్నారు మొదటి పాఠం, బైబిల్ అనగానేమి ఎలా చదివితే అర్థమవుతుంది అన్నారు, మీరు విన్నారు. అంటే మనం బైబిల్ అర్థం చేసుకోవటానికి వెనక ముందు చూడాలి, ముందు నుండి రావాలి, ఇంకా తర్వాత చదవాలి, పక్కనున్న పుస్తకం ఇలా చదివితే కానీ మనకు వచ్చిన ఏ ప్రశ్నకైనా సమాధానము మనకు పొందుకోలేము. సమాధానము మనకు దొరకాలి అంటే పైనుండి అలా తర చదువుతూ రావాలి. ఇక్కడ ఇంత గొప్ప సాక్షి సమూహము అన్నాడు. ఎవరెవరిని చూపించాడో మనకు తెలియాలంటే ముందు అంతకు ముందున్న అధ్యాయం అంతా చూడాలి. అంతకుముందు అధ్యాయం అంతా మీరు చూడగలిగితే అక్కడ అబ్రహామును గురించి, విశ్వాసులకు తండ్రిని గురించి మాట్లాడుతున్నాడు, ఇస్సాకును గురించి మాట్లాడుతున్నాడు, యాకోబును గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాస వీరులు ఎంతోమంది ఉన్నారు ఆ అధ్యాయంలో. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతట్లో విశ్వాస వీరుల జాబితానంతా రాయించాడు అక్కడ. ఆ రాయబడిన వాళ్ళందరిని గురించి 12వ అధ్యాయం మొదటి వచనం వచ్చేటప్పటికి ఏమంటున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము అన్నాడు. వీళ్ళందరి యొక్క జీవితాలను మన ముందు పెట్టాడు. ఇప్పుడు వీళ్ళందరి జీవితాలను ముందు పెట్టి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మిమ్మల్ని ఆవరించింది అన్నాడు. ఈ సాక్షుల సమూహము మనకు ఎలాంటిదట? మేఘము వలె అన్నాడు. మేఘంలా ఉందంట. అంటే మేఘముతో దేవుని కోసం బ్రతికిన వారి సాక్షుల జాబితాను పోల్చాడు. అంటే మేఘము
ఒకసారి మీరు ఆలోచించండి, ఆకాశం వైపు కళ్ళెత్తి చూస్తే ఇప్పుడు మనకు బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు మబ్బుగా ఉంది. ఇప్పుడు ఎందుకు మబ్బుగా ఉందండి? మేఘాల మధ్యలో అలుముకున్నాయి గనక మబ్బుగా ఉంది. సూర్యుడు కనిపించడు ఇప్పుడు మనకు. సూర్యుణ్ణి సైతం మనకు చూడకుండా కనిపించకుండా చేస్తున్నాయి మేఘాలు. అంటే మేఘాలు పెద్దవా సూర్యుడు పెద్దవాడండి? మేఘాలు పెద్దయా సూర్యుడు పెద్దవాడా? సూర్యుడు పెద్దవాడు, మేఘాలు చాలా చిన్నవి. మేఘాలు చాలా చిన్నవండి. మనము నివసిస్తున్న ఈ ఆరెన నేల, ఈ భూగోళం ఉంది, ఈ భూమి కంటే 13 లక్షల రెట్ల పెద్దవాడు సూర్యుడు అండి. భూమి కంటే 13 లక్షల రెట్ల పెద్దవాడు సూర్యుడు. చాలా పెద్ద నక్షత్రం అది. అంత పెద్ద నక్షత్రమైన సూర్యుడు చిన్న మేఘము అడ్డొస్తే కనిపించటం లేదంటే మీరు ఆలోచించండి. అంటే మేఘము సూర్యుడిని కూడా కనిపించకుండా చేస్తుంది. అలాగే భక్తుల జీవితాలను కూడా దేంతో పోల్చాడు ఇప్పుడు మనకు? మేఘంతో పోలిచాడు. మేఘం మన ముందున్నప్పుడు, పెద్ద సూర్యుడే కనిపించినప్పుడు మేఘముతో పోలిచాడు ఇప్పుడు వాళ్ళ జీవితంలో. వారు మన ముందుంటే, వారి బ్రతుకులను మనం ముందుంచుకోగలిగితే లోకంలో ఉన్నది ఏది మనం చూడలేము, ఏది మనకు కనిపించదు, ఇంకా ఏది మనం ఆశపడమండి. ఇంకా అడ్డుగోడగా భక్తుల జీవితాలను పెట్టుకోమన్నాడు. లోకమును చూసే అవకాశం ఉండదు. ఇంకప్పుడు భక్తుల యొక్క జీవితమును చూస్తూ అలాగే జీవిస్తూ వెళ్ళిపోతాం మనం. అందుకే మేఘంతో పోలిచాడు. సూర్యుడిని కనిపించకుండా చేస్తుంది, భక్తుల జీవితం ఏమో లోకం వైపు చూడకుండా చేస్తుంది. అంత గొప్పది వాళ్ళ జీవితం. అందుకే ఇప్పుడు మనం భక్తుల యొక్క జీవితాలను మనం చూసి మన జీవితాన్ని కొనసాగించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే గొప్ప సాక్షి సమూహము మేఘంలా ఉంది మీ ముందు అన్నాడు. ఇప్పుడు భక్తుల జీవితాలను జ్ఞాపకం చేశాడు, భక్తిహీనులను గురించి కూడా జ్ఞాపకం చేశాడు. అంటే జీవితాలను, బ్రతుకులను నేర్పించాలనుకున్నాడు. భార్యలను గురించి చెప్పదలుచుకోలేదు, బాల్యను గురించి పెద్దగా నేర్పదలుచుకోలేదు. ప్రేమైన దేవుని పిల్లలారా, బ్రతుకులు ప్రపంచానికి అవసరం. అంతకుముందు మనకంటే ముందు బ్రతికిన వారి యొక్క బ్రతుకులు మనకు అవసరం. అందుకే వారి బ్రతుకును మనం ముందుకు తీసుకొచ్చాడు. అలా మీరు ఉండకూడదు అన్నాడు. చెడిపోయిన వారిని చూపించి, బాగుపడిన వారిని చూపించి మీరు అలాగే ఉండాలి, ఇదిగో వారిలా ఉండాలి అంటున్నాడు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము జీవితం రాయించాడు, మీరు అలా ఉండాలనుకున్నాడు, కోరుకుంటున్నాడు ఆయన. ఆయన కోరుకున్నది ఇదైతే, కోరుకొనది ఆయన మనకు ఏది అవసరం లేదనుకున్నాడు, అదే ప్రశ్నగా తీసుకొచ్చి దేవుణ్ణి అడుగుతున్నారు, నిలదీస్తున్నారండి. ప్రేమైన దేవుని పిల్లలారా, భక్తుల జీవితాలు మనకు అవసరం. ఇక అవసరమైన భక్తుల జీవితాలను గురించి ఎంత క్రైస్తవులు అపహాస్యం పాలు చేశారో కొన్ని ఉదాహరణగా మనం చెప్పుకోగలిగితే, భక్తుల జీవితాలను దేవుడు అవసరమని రాయిస్తే భక్తుల పేర్లు మాత్రం పెట్టేసి వదిలిపెడుతున్నారు. అబ్రహాం అని పేరు పెట్టేస్తున్నారు, రోడ్డు మీద వదిలిపెడుతున్నారు. అబ్రహాం అని పేరుంటుందండి, ఎప్పుడు చూసినా నేరాలు చేసుకుంటూ తిరుగుతుంటాడు అబ్రహాం. ఆడెవడు బాంబేలో ఉండేటాడు, దావూద్ ఇబ్రాహీం. అంటే దావీదు అబ్రహాం ఇద్దరి పేర్లు కలిపి పెట్టేశారు తల్లిదండ్రులు. అండర్ వరల్డ్ డాన్ అయిపోయాడు, ప్రపంచంలోనే పెద్ద దొంగ. అబ్రహాం ఏమో విశ్వాసులకు తండ్రి, దావీదేమో దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు. అంత గొప్పవారి పేర్లను పెట్టారు, వదిలిపెట్టారు రోడ్డు మీద. పెద్ద దొంగ, చీకటి సామ్రాజ్యానికి రాజైపోయాడు, చీకటి కార్యక్రమాలు చేసేవాడైపోయాడు. మీ అందరికీ తెలుసు స్టువార్ట్పురం దొంగ గజ్జెల దావీదు. కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతే రాష్ట్రంలో పెద్ద గజ్జ దొంగ వీడు, గజ్జెల దావీదు. వీడి పేరు, ఇంటి పేరు గజ్జెల దావీదు. ఈ దావీదు ఎప్పుడు చూసినా జైలుకి వెళ్ళేవాడు, మరలా వచ్చేవాడు, చెప్పి దొంగతనం చేసేవాడండి. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోవటం, ప్రార్థన చేయించుకోవటం, మరలా దొంగతనానికి వెళ్ళిపోవటం. ఈ ప్రార్థన చేసేవాడికి కూడా బుద్ధి లేదు. నాయన నీ కుమారుడు రాత్రి దొంగతనం వెళ్తాడు, మరి నీవే కాపాడాలి నేను. ఏమైనా బుద్ధి ఉందా అండి? దొంగతనం వెళ్ళటానికి ముందు పాస్టర్ గారి దగ్గరికి వెళితే ప్రార్థన చేసేవాడు ఒక పాస్టరు, ఇద్దరు కలిసి పంచుకునేవాళ్ళు. వీడొక పాస్టరు, వీడొక
పెద్ద దొంగ. ఆలోచించండి మీరు, ప్రేమైన దేవుని పిల్లలారా, దావీదు అని పేరు పెడుతున్నారు, ఊరి మీద వదిలిపెడుతున్నారు. గుంటూరు పట్టణంలో మరొకడు యేసు విడి పేరు, హత్య చేశాడండి, తల ముండం వేరు చేశాడు. మర్డర్ చేసి తలను పట్టుకున్నాడు, ఇలా సూట్ కేసు పట్టుకున్నట్టు పట్టుకొని బయలుదేరాడు పోలీస్ స్టేషన్కి. మధ్యలో పాన్ షాప్ కిల్లి కొట్టు దగ్గరికి వెళ్ళి కింద పెట్టేసి మరలా పాన్ కట్టించుకొని నోట్లో వేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి టేబుల్ మీద పెట్టేశాడండి. ఎస్ఐ ఆశ్చర్యపోయి చూశాడు, ఏం పేరా నీ పేరు అంటే యేసు అని చెప్పాడు. ఏం చేశావు, నీ చేసిన పని ఏంటంటే వేసేసాను రాసుకో కేసు అంటున్నాడు. పేరేమో యేసు, వేసేసాను రాసుకో అంటున్నాడు. యేసుక్రీస్తు వేసేసాడా ప్రాణాలు పెట్టాడు, మీరు ఆలోచించాలి. ప్రాణాలు పెట్టిన లోక రక్షకుడి పేరు పెట్టి వదిలిపెట్టారు రోడ్డు మీద. ఇదిగో ఒక పెద్ద మరి హత్య చేసేవాడు కయ్యూను లాంటి వాడైపోయాడు. అందుకే జాగ్రత్తగా కయ్యూను వంటి వారమ్మై ఉండరాదు. తమ్ముణ్ణి చంపినట్టుగా మీరు కూడా పొరుగు వాడిని అలా చంపకూడదు, హత్య చేయకూడదు అన్నాడు. బ్రతుకులు నేర్పించాలనుకున్నాడు కానీ పేర్లు మాత్రం పెట్టేసుకున్నారు. భక్తుల జీవితాలను నేర్పించాలనుకున్న దేవుడి ఆలోచన నేటికి ఫలించటం లేదండి. ఆలోచించండి మీరు, పేర్లు మాత్రం భలే పెడతారండి. పేరేమో మేరేట, మొన్న పేపర్కి వచ్చిందండి, చేసేదంతా చోరీ. పేరు మేరీ, చేసేదంతా చోరీ. లోకరక్షకుడు యేసుక్రీస్తును కన్న మహాతల్లి, నీతిమంతురాలు, స్త్రీలలోనే అందరికంటే దేవునికి నచ్చిన మహాత్మురాలు, ఆమె పేరు పెట్టారు కానీ ఈమె మాత్రం ఎప్పుడు చేసేదంతా చోరీ. పేర్లు పెట్టి వదిలిపెట్టేస్తున్నారు. ఇంకా కొందరు ప్రబుద్ధులైతే భక్తుల పేర్లనండి తినే తిండికి పడుతున్నారు, అపహాస్యం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో గ్రామాల్లోకి మీటింగ్స్కి వెళితే అన్న మీరు అబ్రహాం తింటారా అంటున్నారు. అబ్రహాం ఏంటో అర్థం కాక నేను ఆశ్చర్యపోయి చూస్తున్నాను. అబ్రహాం అంటే ఏంటి తమ్ముడు అంటే బీఫ్ అన్న, దూడ మాంసం. దూడ మాంసానికి కోడేంటి అబ్రహాం అంట. మేక కానీ గొర్రె కానీ దానికి కోడేంటి ఇస్సాకు. చేప అంటే యోనానంట. కోడి అంటే పేతురు అట. ముమ్మారు అబద్ధం ఆడిన తర్వాత కోడి కూసింది కనుక కోడి అంటే పేతురు. తప్పిపోయిన కుమారు తింటారన్న అంటే పంది, పందులు పట్టు తిన్నాడు కదా. ఆలోచించండి మీరు, అంటే భక్తుల పేర్లను తినే తిండికి పెట్టి అపహాస్యం చేస్తున్నారు కానీ భక్తుల జీవితాలను వదిలిపెట్టేస్తున్నారు. దేవుడు ఏది అవసరం అని అయితే ఇచ్చాడో అది మాత్రం తీసుకోవటం లేదు. అవసరం లేని దానిని రాయబడని దానికోసం వెతుకుతున్నారు ఈరోజు. ప్రేమైన దేవుని పిల్లలారా, భక్తుల జీవితాలు అవసరం మనకు. జీవితాలను గురించి నేర్పించాలనుకున్నాడు, జీవిత భాగస్వామి కావాలనేమో మనుషులు అడుగుతున్నారు. కయ్యూను జీవితమును గురించి రాయించాడు, అలా ఉండకూడదు అన్నాడు. జీవిత భాగస్వామిని గురించి ఎందుకు రాయించలేదంటే అది మనకు అవసరం లేదు. అలాగని చెప్పకుండా తప్పించుకొని పోతాను అనుకుంటున్నారేమో, సమాధానం చెప్పే వెళతాను. ప్రేమైన దేవుని పిల్లలారా, కయ్యూను భార్యను గురించి కంటే బ్రతుకును గురించే నేర్పించాలనుకున్నాడు దేవుడు. భక్తుల జీవితాలను అందుకే రాయించాడు. భక్తిహీనుల జీవితాలను కూడా రాయించి ఇద్దరిని చూయించి చెడిపోయిన వారిలా ఉండకూడదన్నాడు, బాగుపడే వారిని చూపించి అలా ఉండాలి అన్నాడు. ఇలా మనం ఆలోచిస్తున్నప్పుడు అండి, ప్రశ్నలు వేయటంలో తప్పు లేదు కానీ చిత్ర విచిత్రమైన ప్రశ్నలు వేస్తుంటారు. ఈ కయ్యూను భార్యను గురించి వీళ్ళకి ఎందుకు అనుమానం కలిగింది అంటే దానికి అనుమానాన్ని బలపరిచే మరొక మాట ఉంది బైబుల్లో. ఆ ప్రశ్న ఏంటో ఒకసారి మనం ఆలోచించగలిగితే ఆదికాండము 4:16 చూడగలిగితే 4:16 అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కుననున్న నోదు దేశములో కాపురం ఉండెను అని ఉంది కదా. కయ్యూను భార్యతో కాపురం చేసినట్టుగా ఉంది, అది నోదు దేశం అని రాయబడింది. కనుక కయ్యూను నోదు దేశానికి వెళ్ళిపోయాడు అంటే
అక్కడ ఆల్రెడీ ఒక దేశం ఉన్నట్టుగా బైబిల్లో రాయబడింది. అంతకు ముందే సృష్టి ఉన్నట్టుగా బలం కనిపిస్తుంది, ఇక్కడ ఆధారం కనిపిస్తుంది అని వీళ్ళు అనుకుంటున్నారు. బైబిల్ ఆధారం ఉందంటే నోదు దేశం అనేది ఉంది గనక, ఎందుకంటే ఆదాము మొదటి మానవుడు, ఆ తర్వాత హవ్వ, ఆ తర్వాత కయ్యూను, వీరిద్దరికి పుట్టిన కుమారుడు. కానీ కయ్యూను కుమారుడు, అలాగే ఆదాము కుమారుడు కయ్యూను, హవ్వ, వీరు ముగ్గురు తప్ప ఇంకెవరు ఉండకూడదు. కానీ ఒక దేశమే ఉన్నట్టుగా మనకు బైబిల్లో ఆధారం ఉంది గనక అంతకుముందు సృష్టి ఉన్నట్టుగా అనుమానం వస్తుంది అంటున్నారు. కొంచెం ఈ ప్రశ్న అనేది ఆలోచించేటట్టుగా ఉంది, ఈ ప్రశ్న ఆలోచించేటట్టుగా ఉంది. అడగొచ్చు, ప్రశ్నలు అడగటంలో తప్పు లేదు, అడగొచ్చు. ఇకపోతే కొందరు ప్రశ్నలు వేస్తే విచిత్రంగా ఉంటాయండి. అన్న యేసుక్రీస్తు కటింగ్ చేసుకున్నాడా అని అంటున్నాడు మొన్న మెదక్ డిస్టిక్లో, అక్కడ మీటింగ్స్కి వెళితే యేసుక్రీస్తు కటింగ్ చేసుకున్నాడా అని అడుగుతున్నాడు. యేసుక్రీస్తు కటింగ్ చేసుకుంటే ఏం చేస్తావు, కటింగ్ చేయకపోతే ఏం చేస్తాం? ఆయన హెయిర్ స్టైల్తో మనకు అవసరమా అండి? ఆయన బ్రతుకును గురించి అవసరం, కానీ హెయిర్ స్టైల్తో ఏమవసరం? అందుకే పై రూపమును గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు చాలామంది. మనసు మార్చుకోండి అంటే పై రూపం మార్చుకొని ఏదో భక్తుల్లా తిరుగుతుంటారు. ఆలోచించండి మీరు, ప్రశ్నలు అడిగేటట్టుగా మరి ఉండాలి, కొంచెం ప్రశ్నకు కూడా అర్థం ఉండాలి. అర్థం లేని ప్రశ్నలు వేయకూడదు. ఇకపోతే నోదు దేశం ఉంది కనుక కాస్త ఆలోచించేటట్టుగా ఉంది, అర్థవంతంగా ఉంది. ఇక ఈ నోదు దేశం ఎక్కడి నుంచి వచ్చిందో, కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చిందో, వీటన్నిటికీ సమాధానం మన దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒకే సూత్రంతో బైబిల్ను చదువుతున్నది. ఏంటంటే బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్లో దేనికైనా సమాధానం ఉంటుంది, దాన్ని చదివే విధానం తెలుసుకోవాలి. దాన్ని చదివే విధానం తెలుసుకుంటే ఖచ్చితంగా ప్రతి దానికి, ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది బైబిల్. ఇక ఈ కయ్యూను భార్యను గురించి మనం తేల్చేసుకుందాం. ప్రేమైన దేవుని పిల్లలారా, కయ్యూను కంటే ముందు ఆదాముకు, కయ్యూను తర్వాత చాలామంది పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి భార్యలు వచ్చారో కూడా తెలియాలి మనకు. కయ్యూనును కన్న తర్వాత హెబెలును కన్నాడు. హెబెలు చనిపోయిన తర్వాత మరలా ఆదాము అనేక మంది పిల్లల్ని కన్నాడు. ఆదాము బ్రతికిన సంవత్సరాలు ఎన్నండి? 935 సంవత్సరాలు బ్రతికితే 900 సంవత్సరాలు ఇంకా పిల్లలను కనే పనిలో ఉన్నాడు ముసలోడు. 900 సంవత్సరాలు పిల్లల్ని కన్నాడు అంటే కంటున్నప్పుడు పురుషులనే కాదు కన్నది, స్త్రీలను కూడా కన్నాడు. ఇక ఈ అనేక మంది పిల్లల్లో షేతును కూడా మనం చెప్పుకోవచ్చు. షేతు కూడా ఆదాము కుమారుడే. ఆ తర్వాత అనేక మంది కుమారులు ఉన్నారు. మరి వీళ్ళందరికీ భార్యలు ఎక్కడి నుంచి వచ్చారని ఎందుకు ప్రశ్న రాలేదు? వాళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చారు, మనందరికీ ఎక్కడి నుంచి వచ్చారు, కయ్యూనుకి ఎక్కడి నుంచి వచ్చారు, మనం అన్ని విషయాల్ని చూద్దాం ఇప్పుడు బైబిల్ నుండి. ఓకే, ఆదికాండము 5వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. ముందు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనిన ఆదాము కుమారుడే, ఇతడు కూడా పిల్లల్ని కంటున్నాడు అని అంటే ఇతడికి పెళ్ళయింది, ఇతడు కూడా భార్యతో కాపురం చేస్తున్నాడు, ఆదాము కుమారుడైన షేతు. మరి షేతుకి ఎక్కడి నుంచి వచ్చింది భార్య? ఆ తర్వాత అనేక మంది కుమారులు, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది భార్య? ఇక ఆదాము అండి పురుషులనే కాదు స్త్రీలను కూడా కన్నాడు. ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనం చదండి, ఆ పై భాగం. ఆదాము వంశావళి గ్రంథము ఇదే, దేవుడు ఆదామును సృష్టించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను, మగవానిగాను ఆడదానిగాను వారిని సృష్టించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు
800 ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను. కుమారులను కుమార్తెలను మనకు ఆధారం లభించింది. కుమారులను కుమార్తెలను ఆదాము పురుషులనే కాదు స్త్రీలను కూడా కన్నాడు. మనం ఎప్పుడు ఆలోచించాం కానీ కుమార్తెలను కూడా కన్నాడు. ఇక 900 ఏండ్లు బ్రతికిన వ్యక్తి అన్ని సంవత్సరాలు పిల్లల్ని కన్నాడు అని అంటే ఇంచుమించుగా సగటు 1000 ఏళ్ళు వేసుకుందాం. 1000 సంవత్సరాల కాలంలో ఎంతమందిని కనొచ్చండి? 2 సంవత్సరాలకు ఒకరిని వేసుకున్నా ఎంతమంది అవుతారు? 2 సంవత్సరాలకు ఒకరిని వేసుకుందాం 500 మంది. 1000 సంవత్సరాలు ఎంతమంది అవుతారు? 500 మంది అవుతారు. ఇక 500 మందిని ఈయన కంటే సేతు కూడా కనడం ప్రారంభించాడు. ఎప్పుడు కనడం ప్రారంభించాడు? అతడికి వయసు వచ్చేటప్పటికి కనడం ప్రారంభించాడు. ఒకవైపు సేతు కంటున్నాడు, ఒకవైపు ఆదాము కంటున్నాడు, ఇంకా అందరం కంటున్నారు. అంటే ఇంకా 1000 సంవత్సరాలలోని జనాభా ఎంత విస్తరించి ఉంటుందో ఆదాము యొక్క వంశావళి మీరు తెలుసుకోవాలి. ఇలా ఆదాము నుండి ప్రారంభమైన ఈ యొక్క వంశం అనేది భూమి మీద విస్తరింపనారంభించింది. అనేక మంది పెరిగిపోయారు. కుమారులనే కాకుండా కుమార్తెలను కూడా కన్నాడు. ఇలా ఆదాము సంతతిలో నుండి వచ్చిన ఒక అమ్మాయినే, ఆదాము సంతతిలో నుండి వచ్చిన ఒక అమ్మాయినే కయ్యూను భార్యగా స్వీకరించాడు. కయ్యూను భార్యగా స్వీకరించాడు. ఇక కయ్యూనే కాదు, సేతు కూడా ఆదాము సంతతిలో నుండే ఒక అమ్మాయిని భార్యగా స్వీకరించాడు. ఆ తర్వాత వచ్చిన కుమారులందరూ కూడా ఎంతమంది అయినా ఆదాము సంతతిలో ఉన్న ఆ స్త్రీలని వివాహం ఆడారు. నీకు అనుమానం రావచ్చు. ఇక ప్రపంచానికే భార్యలు ఎక్కడి నుంచి వచ్చారో ఒక్క మాటలో మనం తేల్చేసుకోవచ్చు. అపొస్తల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనాన్ని చూడండి. అపొస్తల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి, ఆ ఒకడే ఆదాము, ఆ ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ అంటే యావత్ భూమి మీద కాపురమున్న మనుషులందరినీ ఎంతమందిలో నుండి పుట్టించాడట? ఒకని నుండి. అమెరికా వాడైనా, ఇండియా వాడైనా, ఆస్ట్రేలియా వాడైనా, ఇంగ్లాండ్ వాడైనా, ఈ ఆరిన నేల మీద ఉన్న దేశాలలో ఉన్న మనుషులంతా ఎర్రవాడైనా నల్లవాడైనా ఎలాంటి రంగులో ఉన్నా ఎలాంటి ఎత్తులో ఉన్నా ఎలాంటి పొట్టివాడిగా ఉన్నా ఒక్కొక్క దేశంలో ఒక వర్ణం, ఒక్కొక్క దేశంలో ఒక ఎత్తు కలిగి ఉంటారు. కొందరు ఎక్కువ ఎత్తు కలిగి ఉంటారు. ప్రతీ జాతి మనుషులు అంటున్నాడు. ప్రతీ జాతి మనుషులు అంటే భూమి మీద ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రంగుతో ఉంటారు. ఎక్కువ ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతాలు ఆఫ్రికా ఖండాల్లో మనుషులు ఏ రంగుతో ఉంటారండి? నల్లగా ఉంటారు. వీళ్ళని ఏమంటారు? నీగ్రోస్. అలాగే తెల్లగా ఉంటారు కొందరు. చల్లని ప్రదేశాల్లో ఆ దేశాల్లో పుట్టిన వారు శ్వేతజాతీయులు అంటారు. ఆ తర్వాత అటు కాకుండా ఇటు కాకుండా మనం అన్నిటికి భిన్నంగా అటు తెల్లగా లేక ఇటు నల్లగా లేక మనం తాగే టీ కలర్లో ఉంటాం, కాఫీ కలర్లో. అంటే అటు మరీ తెల్లగా ఉండము, ఇటు నల్లగా ఉండము. ఇండియా కలర్ వేరు, కాఫీ కలర్. ఇక ఇండియా వారి అందమే వేరు. ప్రపంచ దేశాల్లో ఇండియా వారికి ఉన్న అందం ఎవరికి లేదండి. ఆస్ట్రేలియా దేశంలో చూస్తే ఎర్రగా ఉంటారు కానీ అచ్చం కోతుల్లా ఉంటారు. అందుకే హర్భజన్ సింగ్ పెద్ద మరి కామెంట్ చేయటం మీ అందరికీ తెలుసు. క్రికెట్ ప్లేయర్ మంకీ అనటంతో పెద్ద రాద్ధాంతం జరిగింది. నెలల తరబడి గొడవ. మంకీ అన్నాడు. అచ్చం కోతుల్లాగే ఉంటారు. ఇక చైనా వాళ్ళ విషయంకి వస్తే, జపాన్ వాళ్ళ విషయంకి వస్తే కళ్ళు లోపటికి ఉంటాయి, కనిపించవు. ముక్కైతే వెతుక్కోవాలి. 2 రంధ్రాలే కనిపిస్తాయి, 2 చుక్కలు కనిపిస్తాయి అంతే. ముక్కు లోపలికి ఉంటుంది, వెతుక్కోవాలి ఎక్కడుందా అని. చప్పటి ముక్కు. తెలంగాణ ప్రాంతంలో అయితే ముక్కిడి ముక్కు అంటారు.
అలాంటి ఆకారం అక్కడ. కొన్ని దేశాల్లో పొట్టిగా ఉంటారు, కొన్ని దేశాల్లో చాలా ఎత్తుగా ఉంటారండి. ఇలా ప్రతి జాతి అంటే వర్ణాన్ని బట్టి ఎత్తును బట్టి పిలుచుకునేదే జాతులు అంతేగాని మనం పిలుచుకునే మతాలకు కులాలకు ఆపాదించడానికి వీల్లేదు. ఇది ప్రతి జాతి అంటే వర్ణాన్ని బట్టి పై రూపాన్ని బట్టి మనం పెంచుకునే గొర్రెలు మేకలను గురించి ఆలోచిస్తే మీకు తెలుస్తుంది. పొడుగు జాతి పొట్టి జాతి మేకలని గొర్రెలని ఎడ్లని వీటి గురించి మాట్లాడుకుంటాం. జాతులు ఉంటాయి అంటే ఈ పై రూపాన్ని బట్టి జాతి అని చెప్పుకోవచ్చు. ఇలా మనం ఆలోచించగలిగితే భూమి మీద ఎక్కడ ఏ దేశంలో పుట్టిన వారు ఏ జాతి వారైనా అందరూ ఎవరిలో నుండి వచ్చారట, ఒకనిలో నుండి. ఆ ఒకడే ఆదాము. అంటే కయ్యూనుకు కూడా భార్య ఎక్కడి నుండి రావాలి, ఆదాములో నుండే. నీకు భార్య ఎక్కడి నుంచి రావాలి, ఆదాములో నుండే. అంటే మనకు భార్య ఆదాములో నుండి వస్తే తప్పులేదు, కయ్యూనుకు వస్తే తప్పేంటండి. మళ్ళీ ప్రశ్న మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. ఇప్పుడు ఆదాములో నుండి మనకు భార్య వచ్చింది, కయ్యూనుకి ఎక్కడి నుంచి వచ్చింది, ఆదాములో నుండే వచ్చింది. అంటే మరి నీ భార్య ఆదాములో నుండి వస్తే నువ్వు చేసుకుంటావు, కయ్యూను చేసుకోకూడదా, చేసుకోకూడదా ఏమైనా రూలా, మీరు ఆలోచించండి. కయ్యూను చేసుకుంటే తప్పన్నప్పుడు ఒకవేళ కయ్యూను ఉంటే ఊరుకునేవాడు కాదు, నా భార్య సంగతి నీకు ఎందుకు రాని అడిగేవాడు. ఎందుకంటే కయ్యూను అసలే మంచివాడు కాదు. నా భార్య సంగతి నీకు ఎందుకు అసలు, నీ సంగతి నువ్వు చూసుకో ముందు, నీ భార్య గురించి ఆలోచించు. నీ భార్య అవసరాలే తీర్చో ఇంట్లో, కానీ నా భార్య గురించి నీకెందుకు రాని హత్య చేసినా చేసేవాడు, సొంత తమ్ముడనే చూడలేదు. అలాంటి కయ్యూను లేడు గనక మనం అడిగేస్తున్నాం, కానీ కయ్యూను బ్రతికుంటే ధైర్యంగా అడిగే వాళ్ళ చెప్పండి. ఒక మర్డరిస్టు, ఒక నేరస్తుడు, మనకు తెలుసు పెద్ద నేరస్తుడు అని, వాడు ముందు నిలబడి వాడిని ప్రశ్నించగలమా, జోబు నుండి కత్తి తీస్తాడు, మాట్లాడు. అసలు మాట్లాడుతూ మాట్లాడుతుంటే పొడి చేశాడు ఏబేలును. భయం మనకు, ఒక్క మర్డర్ చేసేవాడు అంటే భయం. వాడికి భయపడి అడిగేవాళ్ళం కాదు, బ్రతుకుంటే చచ్చిపోయాడు కనుక ధైర్యంగా అడుగుతున్నాం. కయ్యూను భార్య ఆదాములో నుండే వచ్చింది, మన భార్య ఆదాములో నుండే వచ్చింది. మనకు వచ్చినప్పుడు తప్పు లేకపోతే కయ్యూనుకు వచ్చినప్పుడు కూడా తప్పు లేదు. చెప్తాను అది కూడా, కయ్యూనుకు కూడా రావటంలో తప్పు లేదు, ఆదాము యొక్క సంతతిలో నుండి చేసుకోవటంలో తప్పు లేదు. మనము చేసుకున్నప్పుడు న్యాయం అయితే కయ్యూను చేసుకోవటంలో కూడా ఆ రోజుల్లో న్యాయమే. రూల్స్ వస్తాయి చాలా సందర్భాల్లో, మీకు అర్థమవ్వాలి, రూల్స్ వస్తుంటాయి. ఇక ఈ రూల్స్ అనేవి ఎప్పుడు వస్తుంటాయి అని అంటే, ప్రజలు నేరాలు ఎక్కువగా చేస్తున్నప్పుడే రూల్స్ అనేవి పెరుగుతుంటాయి. ట్రాఫిక్ రూల్స్ గురించి మనం ఆలోచిద్దాం. రోడ్డు మీద వెళుతున్నప్పుడు కొన్ని రోజుల క్రితం అదే సీటులో మనము స్వేచ్ఛగా ఎటు పడితే అటు తిరుగుతాం ఆ రోడ్లో, కానీ అక్కడ యాక్సిడెంట్లు ఎప్పుడైతే బాగా పెరిగిపోతాయో, ప్రజలు ఎప్పుడైతే బాగా యాక్సిడెంట్లు చేసిన తర్వాత ప్రాణ నష్టం జరిగిన తర్వాత ఇక ప్రభుత్వం వాళ్ళు గుర్తిస్తారో, పోలీసు వ్యవస్థ గుర్తించి అక్కడ రోడ్డుకి మధ్యలో డివైడర్ వేయటం, వన్ వే చేయటం, ఇలాంటి రూల్స్ అన్నీ పెడతారు. ముందు తిరిగినట్టుగా నేను తిరుగుతాను నా ఇష్టమైనట్టు అంటే పోలీసు వాళ్ళు ఆపుతారు, ఫైన్ రాస్తారు, చాలన్ రాస్తారు. ఈ చాలను రాయటానికి వీలు లేదండి, నేను చాలా సంవత్సరాల నుంచి ఇలాగే తిరుగుతున్నాను, ఇప్పుడు కూడా తిరుగుతాను అంటే ఇప్పుడు ఒప్పుకోవు రూల్స్. ఎందుకు ఒప్పుకోవు, ముందంటే అప్పుడు వెళ్ళొచ్చు, ఇప్పుడు రూల్స్ వచ్చాయి. ఇప్పుడు రూల్స్ వచ్చిన తర్వాత తిరగటానికి వీలు లేదు, అప్పుడు వెళ్ళొచ్చు. అప్పుడు రూల్స్ లేనప్పుడు వెళ్ళొచ్చు, ఇప్పుడు వెళ్ళటానికి వీలు లేదు. ఇప్పుడు ఈ రూల్స్ ప్రకారంగానే వెళ్ళాలి. ఇది మీకు అర్థం కావటానికి మాత్రమే చెప్పాను. దేన్ని అర్థం చేయటానికంటే, ఆ కయ్యూను గారి కాలములో భూమి మీద ఆదాము సంతతి తప్ప మరెవరు లేరు. ఆదాము సంతతి తప్ప మరెవరు లేరు. మనకు మరెవ్వరు లేరా అండి, మన తండ్రి కుమార్తె తప్ప ఎవరు లేరా, ఉన్నారా లేరా, ఉన్నారు. ఊరంతా వెతుక్కోవచ్చు, ఊళ్ళో నచ్చకపోతే పక్కూరికి వెళ్ళొచ్చు,
పక్కూర్లో నచ్చకపోతే ఇక తాలూకా మొత్తం వెతకొచ్చు, జిల్లా మొత్తం వెతకొచ్చు, రాష్ట్రం అంతా వెతకొచ్చు, ఈ దేశం అంతా వెతకొచ్చు. నచ్చకపోతే అమెరికా వెళ్ళి చేసుకోవచ్చు. అంటే భూమి మీద స్త్రీలు ఉన్నారా ఈ రోజుల్లో? ఉన్నారు. ఇప్పుడు స్త్రీలు ఉన్నారు గనక మనం వెతుకోవచ్చు, వెతికి వెతికి మనకు ఇష్టం నచ్చే వరకు వెతికి చేసుకోవచ్చు. కానీ ఆ కయ్యూను గారికి మాత్రం అలాంటి అవకాశము లేదు. ఒకే ఒక సంతతి, ఎవరు వాళ్ళు? ఆదాము సంతతి మాత్రం ఉంది. ఆదాము సంతతిలో నుండి ఒక అమ్మాయిని చేసుకోవలసిందే తప్ప వేరే మార్గము ఏమీ లేదు. అదేంటండి, ఆదాము కుమార్తె కయ్యూనుకు సిస్టర్ అవుతుంది కదా, సిస్టర్ని చేసుకోకూడదు కదా అని అడగలేక అడిగేటట్టుగానే చూస్తున్నారు, తర్వాత అడుగుదాం అనుకుంటున్నారు. ఇకపోతే ఆదాము యొక్క సంతతిలో నుండి చేసుకున్న ఆ అమ్మాయి కయ్యూనుకు సహోదరి అవుతుంది. కాదని ఎవరన్నారు? సహోదరి అవుతుంది. అయితే కయ్యూను యొక్క చెల్లి ఆ రోజుల్లో చెల్లిని చేసుకోవటంలో తప్పు లేదు. ఇప్పటికీ మనం అంతా కూడా చెల్లినే చేసుకుంటున్నాం అనటానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పెళ్లి కార్డును మనం తీసుకుందాం. పెళ్లి కుమార్తె, తర్వాత పెళ్లి కుమారుడు. పెళ్లి కామన్ వర్డ్ తీసేయండి. ప్రారంభంలో ఉన్న పెళ్ళి అనేది కామన్ వర్డ్, ఆ పదం తీసేయండి. ఇప్పుడు ఏం మిగిలిపోతాయి అక్కడ? కుమారుడు కుమార్తెకు పెళ్లి చేయవచ్చా? చేయవచ్చా అండి? కుమారుడు కుమార్తె అంటే దేవుని కుమారుడు దేవుని కుమార్తెకు పెళ్లి చేయటంలో తప్పు లేనప్పుడు ఆ రోజు పెళ్లి చేస్తే తప్పేంటి? తప్పు లేదు. అసలే ఆ రోజుల్లో దేవుడు అజ్ఞాన కాలమున్న దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. చూసి చూడనట్టుగా, చూసి చూడనట్టుగా అంటే ఆ రోజుల్లో వారికి అవకాశం ఇవ్వబడింది చేసుకోవచ్చు. కయ్యూను గారి కాలంలో రూల్స్ లేవు, ఇష్టమైనట్టు తిరగొచ్చు ఆ రోడ్డు మీద. రూల్స్ ఎప్పుడైతే వచ్చాయో తిరగటానికి లేదు. ఇప్పుడు రూల్స్ వచ్చిన కాలంలో నీవు పుట్టావు, నీవు చేసుకోవటానికి లేదు. నీ తండ్రి కుమార్తెను ఇప్పుడు, నీ తండ్రి కుమార్తెను నువ్వు ఇప్పుడు చేసుకోవటానికి లేదు. ఎందుకంటే నీ తండ్రి కుమార్తె గాక ఇంకా దేశంలో ప్రపంచంలో చాలామంది స్త్రీలున్నారు గనక ఈరోజు నువ్వు చేసుకోకూడదు. కానీ కయ్యూను గారు మాత్రం ఆ రోజు చేసుకోవచ్చు, తప్పులేదు. ఇక ఎప్పుడు రూల్స్ వచ్చాయో మనం ఆలోచించగలిగితే దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ ప్రత్యేకమైన జనాంగాన్ని తన కోసం బ్రతకమని ఆయన కోరుకున్నప్పుడు మోషే గారి ద్వారా ధర్మశాస్త్రాన్ని రాసి ఇచ్చాడు. అవే రూల్స్ వాళ్ళకి. ధర్మశాస్త్రాన్ని రాసి వాళ్ళ చేతిలో పెట్టాడు. ఆ ధర్మశాస్త్ర ప్రకారంగానే వాళ్ళు భూమి మీద మనగడ కొనసాగించాలి, ఇస్రాయేల్ వాళ్ళంతా. అయితే రూల్స్ అనేవి ఇస్రాయేల్ తర్వాతే వచ్చాయి, అంతకు ముందు రూల్స్ మాత్రం ఏమీ లేవు. ఇక రూల్స్ ఇవ్వబడినప్పుడు ఆ రూల్స్లలో ఎలాంటి రూల్స్ ఇవ్వబడ్డాయో ఒక మంచి మాట చూద్దాం. లేవియాకాండం ఇరవయవ అధ్యాయము పదిహేడవ వచనం. ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనే గాని చేర్చుకొని ఆమె దిశమూలను వాడును, వాని దిశమూలను ఆమెయు చూసిన ఎడల దురానురాగము, అది దోషము, అది తప్పు. రూల్ వచ్చిందండి. ఇప్పుడు ఈ రూల్ ఎప్పుడు వచ్చింది? ఇస్రాయేల్ను దేవుడు ఏర్పరచుకొనిన తర్వాత, ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగము ఏర్పరచుకున్న తర్వాత మోషే గారి ద్వారా అప్పుడు ఇవ్వబడింది రూల్ అనేది. అంతకుముందు ఈ రూలు లేదు. నీ తండ్రి కుమార్తెనే కానీ నీ తల్లి కుమార్తెనే కానీ నీవు ఇప్పుడు చేసుకోవటానికి లేదు. ఇస్రాయేలీయుల తర్వాత చేసుకోవటానికి లేదు. ఇస్రాయేలీయుల తర్వాత పుట్టినవాడా కయ్యూను? అంతకుముందు పుట్టినవాడా కయ్యూను? పుట్టుక ఎప్పుడు జరిగింది? ప్రారంభ కాలంలో జరిగింది. ఆదాముకు పుట్టినవాడు. అందుకే ఇప్పుడు ఆదాము కాలంలో రూలు లేదు. ఇప్పుడు అందుకే కయ్యూను చేసుకోవటం ఆ రోజు తప్పు లేదు. ఈ రోజు చేసుకోవటానికి మనకు వెళ్ళేది, ఎందుకంటే రూల్స్ వచ్చిన తర్వాత పుట్టాం కనుక.
కాబట్టి ఇప్పుడు మనము చేసుకుంటే తప్పు కావచ్చేమో కానీ కయ్యూను చేసుకోవటంలో తప్పేమీ లేదు. అందుకే దేవుడు అజ్ఞాన కాలమున చూసి చూడనట్టుగా చూసి చూడనట్టుగా ఉన్నాడట. ఇకపోతే అండి ఆయన మరి చెల్లెలు చేసుకున్నాడు అని మనం ఆ కోణంలో ఆలోచిస్తే ఆదాము కుమార్తెని చేసుకున్నాడు. ఆదాము ఎవరిని చేసుకున్నాడు? కుమార్తెని చేసుకున్నాడండి. ఆదాము చేసుకున్న హవ్వమ్మ ఎక్కడి నుంచి తీయబడింది? ఆదాము లో నుండి తీయబడింది. ఇప్పుడు నాలో నుండి ఒక అమ్మాయి వచ్చిందంటే నాకేమవుతుంది? కుమార్తె, కూతురు. ఆదాములో నుండి వస్తే ఆదాము కూతురు, మీలో నుండి వస్తే మీకు కూతురు. ఇప్పుడు ఆదాములో నుండి తీయబడింది గనక ఆమె ఆదాముకు కుమార్తె, కాకపోతే దేవుడు పెళ్లి కుమార్తెగా మార్చాడు. కుమార్తెనే ఏం చేశాడు? పెళ్లి కుమార్తెగా మార్చి ఇచ్చేశాడు, పెళ్లి చేసి ఇచ్చేశాడు. వాళ్ళిద్దరికి పెళ్లి చేశాడు ప్రారంభంలో. అంటే కుమార్తెనే చేసుకున్నాడు. ఆ విషయానికి వస్తే కయ్యూను ఆ రోజు తండ్రి కుమార్తెని చేసుకోవటంలో ఆ రోజు రూలు లేని కాలం గనక ఆయనకు చెల్లుబాటు అయింది. ఆయనకు తప్పు లేదు, కానీ మనకు మాత్రము తప్పు. ఈరోజు తండ్రి కుమార్తెని చేసుకోవటానికి వెళ్ళేది. మనం వెతుక్కోవచ్చు, జనాభా విస్తరించిపోయింది, నిండింది మొత్తం, ఆరిన నేల మీద విస్తరించిపోయారు. ఎంతోమంది ఉన్నారు స్త్రీలు. నీ తండ్రి కుమార్తెని నీవు చేసుకోవలసిన అవసరత లేదు. కాబట్టి ఈ రోజుల్లో తప్పని కయ్యూను గారి కాలానికి వెళ్ళి ఇదే రూల్ని అక్కడ అప్లై చేయడానికి లేదు. అందుకే బైబిల్ అనగానేమి ఎలా చదవాలి? దాంట్లో ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చిందో ఆ దానిని మనం పరిశోధించాలి. ఆ కాలము కయ్యూను గారి కాలం వేరు, మన క్రైస్తవుల కాలము వేరు. మనం రూల్స్ వచ్చిన తర్వాత పుట్టాము, కయ్యూనేమో రూల్స్ రాకముందే పుట్టాడు. అప్పుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు దేవుడు, ఇప్పుడు నిన్నే చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నిన్నే చూస్తున్నాడు కాబట్టి నువ్వు రూల్స్ అన్నిటినీ ఫాలో అవ్వాల్సిందే. రూల్స్ను అతిక్రమించడానికి వీల్లేదు, చాలను ఉంటుంది, నీకు ఫైన్ ఉంటుంది నీకు. అందుకని జాగ్రత్త. కాబట్టి తండ్రి కుమార్తెని ఈరోజు చేసుకుంటున్నట్టుగా, ఈరోజు చేసుకుంటే తప్పు అన్నట్టుగా కయ్యూను గారి కాలానికి అప్లై చేసి మనం ఆలోచించటానికి వెళ్ళేది. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇక కయ్యూను గారి యొక్క కాలంలో ఆయనకు అది తప్పు లేదు అని మనం ఈరోజు చేసుకుంటే కూడా చెల్లుతుంది అని అనుకుంటే అది పొరపాటే. కాబట్టి ఆ కాలానికి వర్తించేది ఈ కాలానికి వర్తించదు, ఈ కాలానికి వర్తించేది ఆ కాలానికి వర్తించదు. ఇది కయ్యూను ఆదాము యొక్క కుమార్తెను చేసుకోవటంలో తప్పు లేదు, ఆ రోజు దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. సమాజంలో ఎప్పుడైతే మానవ విలువలు పెరిగిపోయాయో, మనుషులు విస్తరించిపోయారో, దేవుడు రూల్స్ను రాయించాడో, ఆ తర్వాత చేసుకుంటే మాత్రం ఆయన ఒప్పుకోడు. ఇప్పుడు మనకు విస్తారంగా ఉన్నారు, వెతుకో. ఎంతమందినైనా వెతుకు, నచ్చే వరకు తిరుగు, నీ చెప్పులు అరిగే వరకు తిరుగు, అలా తిరిగి తిరిగి నచ్చే వరకు తిరిగి, అప్పుడు నీవు నచ్చిన అమ్మాయిని చేసుకో, తప్పలేదు. కానీ నీ తండ్రి కుమార్తెనే చేసుకుంటాను, కయ్యూనుకి ఎలా మరి చూసి చూడనట్టుగా ఉంటాడు, నన్నెందుకు చూస్తాడు అని అంటే ఇలా వదిలిపెట్టేస్తాడు. కుండను వదిలిపెట్టు, కుమ్మరివాడు కుండను వదిలిపెట్టినట్టు వదిలిపెట్టేస్తాడు దేవుడు. అంటే కుమ్మరివాణి చేతిలో కుండలు ఏ విధంగా అయితే, మట్టి గటాలు ఏ విధంగా అయితే పగిలిపోతాయో, దేవుడికి ఎదురు తిరిగితే మనం కూడా అలాగే పగిలిపోతాం. అంత బలహీనమైనది మన బ్రతుకు దేవుడి ముందు. కాబట్టి దేవునికి ఎదురు చెప్పటానికి మనకు ఆ హక్కు లేదు. ఆయన రాసిన చట్ట ప్రకారంగానే మనం బ్రతకాలి, ఆయన రూల్స్ ప్రకారంగానే మనము బ్రతకాలి తప్ప ఆయన రూల్స్ను అతిక్రమించి మాట్లాడటానికి వీల్లేదండి. ఇకపోతే మరొకటి మనకు మిగిలిపోయినటువంటి ప్రశ్న, నోదు దేశం ఎక్కడి నుండి వచ్చిందో తెలియాలి మనకు. ఈ నోదు దేశం అనేది ఎక్కడి నుండి వచ్చింది, అక్కడ దేశం అని ఎలా రాయబడింది, దాని గురించి మనం ఆలోచించగలిగితే ఈ ఆదికాండం అనేది, నిర్గమకాండం అనేది, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము,
ఈ ఐదు కాండాలను పంచకాండాలు అని చెప్పుకునే వీటిని రాసింది మోషే గారు. మోషే గారు రాసేటప్పటికి కయూను గారు కాపురం ఉన్న ఆ స్థలమే నోదు దేశములోనికి విభజనలో వెళ్ళిపోయిందండి. మోషే గారు ఈ గ్రంథాన్ని కయూను చరిత్రను రాస్తున్నప్పటికీ ఆ కయూను కాపురం ఉన్న ప్రాంతం అనేది అప్పటికే దేశంగా విభజన జరిగింది. దేశంగా విభజన జరుగుతున్నప్పుడు నోదు దేశంగా పిలువబడుతుంది ఆ ప్రాంతం అనేది. కయ్యును కాపురం ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి దేశం అని కానీ పలాని ఊరని కానీ ఏమీ లేదు. ఒక చోట వెళ్ళి కాపురం ఉన్నాడు. ఆ కాపురం ఉన్న చోటే అలా విస్తరించిపోయి ఒక పట్టణంగాను, ఆ పట్టణమే అలా విస్తరించిపోవటం ఒక నోదు దేశంలోనికి విభజనలో వెళ్ళిపోయింది. ఈ విభజన ఎప్పుడు జరిగింది అంటే, దేశాలుగా భూమి ఎప్పుడు విభజన జరిగింది అంటే, ఒకసారి ఆదికాండం పదవ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దామండి. ఏబేరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి, వారిలో ఒకని పేరు పెలేగు, ఏలయనగా. అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. భూమి దేశములుగా విభాగింపబడెను. ఎవరు పుట్టిన కాలంలో? పెలేగు అనే అతను పుట్టిన కాలములో అప్పటికి భూమి మీద ఉన్న ప్రాంతాలన్నిటినీ విభజించేసుకొని రాసుకున్నారు పేర్లు. ఇప్పుడు పేర్లు రాయబడిన కాలం అనేది పెలేగు పుట్టిన కాలంలో జరిగితే, ఈ మోషే పుట్టిన కాలం ఏది? చాలా కాలానికి పుట్టాడు. ఇస్రాయేల్లో ఏర్పాటు జరిగిపోయింది. ఈ ఇస్రాయేల్ ఏర్పాటులోనే ఒక గోత్రంగా లేవి గోత్రం ఉంది. ఆ లేవి గోత్రంలో నుండే ఈ మోషే పుట్టాడు. ఐగుప్తులో ఉన్నటువంటి ఇస్రాయేలులను ఆ బానిసత్వంలో నుండి విడిపించటానికి నాయకుడిగా దేవుడు ఒక కారణ జనముడుగా మోషేను పుట్టించాడు. మోషే ఇస్రాయేలు సంతతిలో లేవి గోత్రంలో పుట్టింపబడినవాడు. అంటే ఇస్రాయేల్ ఏర్పాటు లేదు, అప్పటికి ఇస్రాయేలే లేరు భూమి విభాగింపబడినప్పుడు. ఆ తర్వాత పుట్టాడు మోషే. పుట్టిన తర్వాత, పెరిగి పెద్దవాడైన తర్వాత ఇదిగో గ్రంథమును రాయటం ప్రారంభించాడు. గ్రంథం ఎలా రాయబడింది మీ అందరికీ తెలుసు. మోషే సృష్టి క్రమాన్ని అంతటిని గురించి, సృష్టి ఆరంభమును గురించి కూడా రాశాడు అని అంటే, మోషే సొంత జ్ఞానం ఏమైనా ఉందా? ఏదైనా కలిపి రాశాడా అంటే ఇందులో ఏమి లేదు. ఎలా రాయబడింది బైబులు? రాసిన వాళ్ళంతా ఎలా రాశారు? పేతురు రాసిన 2వ పత్రిక 20:21 చదవండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునవలను. ఏలయనగా, ప్రవచనము ఎప్పుడును మనుషుని యొక్క ఇచ్ఛను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన దేవుని మూలముగా పలికిరి. ఇప్పుడు మోషే గారే బైబిల్లో మొట్టమొదటి రచయిత. ఆదికాండం రచయిత ఎవరండి? మోషే. ఈ ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండాలు రాసింది రచయిత, బైబిల్లో మొదటి రచయిత మోషే. ఈ సృష్టిలో ఆయన పుట్టక ముందే సృష్టిని గురించి, మొక్కలు ఎలా పుట్టాయి, జంతువులు ఎలా పుట్టాయి, ఈ విషయమంతా ఎలా పుట్టింది, ఇవన్నీ ఎలా రాశాడు? ఆయన సొంత జ్ఞానం ఏమీ రాయలేదు. పరిశుద్ధాత్మ ప్రేరణతోనే ఇవన్నీ రాయగలిగాడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇప్పుడు ఇతను రాశాడు. ఆయన సొంత జ్ఞానం ఏమీ లేదు. తర్వాత కాలంలో పుట్టి రాసిన వ్యక్తితడు. సృష్టి అంతా జరిగిపోయింది, మనుషులు విస్తరించిపోయారు, ఇస్రాయేల్లో ఏర్పాటు జరిగిపోయింది. ఇస్రాయేళ్ల కోసం వాళ్ళను విడిపించటానికి నాయకుడిగా మోషే పుట్టాడు. ఇప్పుడు ఈ మోషే పుట్టి గ్రంథాన్ని రాస్తున్నప్పుడు భూమి ప్రాంతాలుగా ఉందా, దేశాలుగా విభజన జరిగిందా? దేశాలుగా నామకరణం జరిగిపోయింది అప్పటికే.
ఎవరి కాలంలో? పెలేగు పుట్టిన కాలములో విభజన జరిగింది. పేర్లు కూడా పెట్టేశారు. అప్పటికి నోదు దేశంగా పిలువబడుతుంది ఈ కయ్యూను నివసించిన ప్రాంతం. కయ్యూను నివసించినప్పుడు దేశం కాదు అది, కయ్యూను నివసించినప్పుడు మామూలు ప్రాంతమే. మీకు ఈ చరిత్ర అర్థమవ్వాలి అంటే హైదరాబాదును గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎటు చూసినా 100 కిలోమీటర్లు పెద్ద సిటీ ఇప్పుడు అది. కానీ ప్రారంభంలో హైదరాబాద్ పేరు హైదరాబాద్ కాదు, భాగ్యనగరం. మూసీ నది ఒడ్డున ప్రారంభమైంది అది. మూసీ నది ఒడ్డున ప్రారంభమైంది చిన్న ప్రాంత, అక్కడ నది ఒడ్డున చిన్న గుడిసెల్లో అక్కడ నివసించిన కొద్ది మందే విస్తరించి 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 ఎటు చూసిన 100 కిలోమీటర్లు అటు ఇటు మొత్తం విస్తరించిపోయింది. గ్రేటర్ హైదరాబాద్గా పిలుచుకుంటున్నాం ఇప్పుడు. భాగ్యనగరం పేరు కూడా పోయింది. ఇలా ఆలోచిస్తే చిన్నగా ఉన్న హైదరాబాద్ విస్తరించిపోయింది, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది ఇప్పుడు హైదరాబాద్ సిటీ. ఇప్పుడు గుర్తింపు పొందింది. ప్రారంభంలో ఎక్కడ ప్రారంభమైంది? మొదట ప్రారంభమైంది మూసీ నది ఒడ్డున. అప్పుడు గుర్తింపు ఏమీ లేదు. ఇలా మనం ఆలోచిస్తే కయ్యూను నివసించినప్పుడు అక్కడ కాపురం చేస్తున్నప్పుడు అది ఒక చిన్న ప్రాంతమే కావచ్చు, తర్వాత కాలానికి ఒక దేశంలోకి వెళ్ళిపోయింది ఆ ప్రాంతం. అదే ఏ దేశం? నోదు దేశం. ఇప్పుడు మోషే గ్రంథాన్ని రాస్తున్నప్పుడు, కయ్యూను చరిత్ర రాస్తున్నప్పుడు, మోషే రచయితగా ఇతడు ఉన్నప్పుడు ఆ కయ్యూను నివసించిన ప్రాంతం అనేది ఎందులోకి వెళ్ళిపోయింది విభజనలో? నోదు అనే ఆ దేశములోనికి ఆ ప్రాంతం వెళ్ళిపోయింది. అందుకే ఇప్పుడు రాస్తున్న వ్యక్తి ఇతను మోషే గారు దాన్ని డైరెక్ట్గా కయ్యూను చరిత్రను తీసుకొని నోదు దేశంలో కాపురం ఉన్నాడని ఆయన గుర్తింపు కోసం రాశాడు అది. అంతేగాని అంతకు ముందు సృష్టి ఏమీ లేదు. ఇలా చరిత్ర తెలియక విభజించడం సరిగ్గా చేత కాక ఈ సత్యవాక్యమును ఎవరికి ఇష్టమైనట్టుగా వాళ్ళు చెరుపుతున్నారు, బోధకులు అయిపోతున్నారు. వీరికే బైబిల్ సరిగా తెలియదు, ప్రజలకేం బోధ చేస్తారు చెప్పండి. అందుకే పౌలు గారు వాక్యం అనేది ఎప్పుడు కూడా సరిగా విభజించి చెప్పు అన్నాడు పౌలు గారు తిమోతికి రాస్తూ. బోధకుడుగా ఉన్న తర్వాత వచ్చినటువంటి తిమోతికి హెచ్చరికగా తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను అన్నాడు. సత్యవాక్యమును సరిగా ఉపదేశించు అన్న చోట నంబర్ ఉందండి. ఆ నంబర్కి చిన్న అక్షరాల్లోనే అర్థం చదవండి. సరిగా విభజన జరగాలి అనంట. సరిగా విభజన అంటే ఎక్కడైనా బైబిల్లో ప్రశ్న వస్తే ఆ ప్రశ్నకు సమాధానం బైబిల్లో నుంచే మనం తెలుసుకోవాలి. మనం చక్కగా విభజన చేసాం ఇప్పుడు, కాలాన్ని బట్టి విభజన చేసాము. ఆ కాలంలో మరి కయ్యూను నివసించినటువంటి ఆ చోటు ఒక ప్రాంతమే, మామూలు ప్రాంతం, గుర్తింపు లేని ప్రాంతమే. తర్వాత కాలంలో మోషే రాస్తున్నప్పటికీ అది దేశముగా పిలువబడుతుంది, నోదు దేశంలోనికి విభజనలో వెళ్ళిపోయింది ఆ చోటు. ఇలా చక్కగా విభజన చేసి మనం నేర్చుకున్నాం. కయ్యూను భార్యను గురించి కూడా మనం అలాగే నేర్చుకున్నాం. కానీ ఈ పరిశోధన దృక్పథం లేక చాలామంది ఎవరికి ఏ తోస్తే అది, ఎవరికి ఇష్టమైనట్టుగా వాళ్ళు లేనివి చెప్పేస్తున్నారంటే, బైబిల్లో లేనివి, ఆధారం లేనివి చెప్తున్నారు వీళ్ళు. లేనివి చెప్పే వాళ్ళే సమాజంలో చాలా పెద్ద బోధకులుగా పిలువబడుతున్నారు. వాళ్ళకి ఏంటో తెలుసా టైటిల్? మర్మ బోధకుడు. ఏం బోధకుడట? వీళ్ళ కర్మ పోతారు మర్మ బోధకులంతా. లేనిది చెబితే మర్మం అంట, ఉన్నది చెప్పడమే చేత కాదు, లేనిది చెప్తున్నారు ఈరోజు మర్మ బోధకుడు వీళ్ళు. ప్రజలకు కూడా లేనిది చెప్తేనే ఇష్టం. ప్రజల పరిస్థితి కూడా ఎలా ఉంది అని అంటండి, ఉన్నదానిని జైశాలి గారు చెప్పినట్టుగా ఘాటుగా చెబితే వినే రకం కాదు. ఎలా చెప్పాలి అని అంటే వాళ్ళకు అనుకూలంగానే చెప్పాలి. ఏమాత్రం సంఘానికి వ్యతిరేకంగా చెప్పిన పాస్టర్ గారు ఉండరు, ట్రాన్స్ఫర్ అయిపోతారు. బిషప్ గారికి లెటర్ రాస్తారు,
బిషప్ గారు మరి ఈ పాస్టర్ ఏం మంచి చెప్పటం లేదు మరి వాక్యం ఇతడు చెబితే మాకు అర్థం కావటం లేదు అంటారు అంటే ఖచ్చితంగా చెప్పేవాడు కొట్టినట్టుగా చెప్పేవాడి మాటలు వీళ్ళకి నచ్చవు సంఘానికి ఎలాంటి మాటలు నచ్చుతావి అనుకూలంగా చెప్పాలి వాళ్ళకి సంఘస్థులు ఏం చేసినా పర్వాలేదు ఎక్కడ తిరిగినా పర్వాలేదు ఏం చేసినా పర్వాలేదు కానీ మీరు మాత్రం మంచోళ్ళు అనాలి ఏమాత్రం ఖచ్చితంగా చెప్పినా వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోతాడు పాస్టర్ ఉండడు అందుకే ప్రజలు ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నారో పౌలు గారు ఇదే పత్రికలో రాస్తూ తిమోతికి రాసిన రెండో పత్రిక 4:3 చూడండి 4:3 ఎందుకనగా జనులు ఇదిగో ప్రజలు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నారట అలా గుంపులుగా అందరు ఈయన బాగా చెప్తాడు ఈయన బాగా అనుకూలంగా చెప్తాడు సెలెక్ట్ చేసుకుంటున్నారట ఎవరైనా జయశాలి గారిలా చెప్పినా ఆయన కన్న ఆత్మీయ కుమారుడు యూనివర్సిటీలో తర్ఫీదు పొందిన వారిలా చెప్పినా ఇది బాగలేదండి అంటారు అంటే ఎలా చెప్పేవాళ్ళు ప్రజలకు ఇష్టమట అనుకూలంగా చెప్పాలి వాళ్లకు నచ్చినట్టుగానే చెప్పాలి ఏమాత్రం మందు వేసినట్టు చెప్పినా వెంటనే వ్యతిరేకిస్తారు ఇది దయ్యబోధ ఆ పీడి సుందర్రావు గారి దగ్గర మీరు వాక్యం నేర్చుకున్నారా నరకం వెళ్ళిపోతారు అది దయ్యం బోధ అని చెప్పేస్తారు డైరెక్ట్గా ప్రేమైన దేవుని పిల్లలారా దేవుడు కోరుకున్నది బోధకులు ఎలా చెప్పమని కోరుకున్నాడో తెలుసా ప్రజలకు ఇష్టం లేకపోయినా పర్వాలేదు కష్టమైనా పర్వాలేదు ఖచ్చితమైన మాటలే చెప్పాలి దేవుడు చెప్పమన్నదే చెప్పాలి అపోస్తులు అధికారానికి కూడా లొంగలేదు భయపడలేదండి చెరసాలలో వేసి యేసు నామాన్ని గురించి ప్రకటిస్తే మిమ్మల్ని కొడతామన్న భయపడలేదు మేము మీ మాట వినటము న్యాయమా దేవుని మాట వినటము న్యాయమా మీరే చెప్పండి అని ఎదురు తిరిగారే తప్ప ప్రజలకు మాత్రం భయపడలేదు అధికారులకు కూడా భయపడలేదు అధికారానికి కూడా భయపడలేదు దేవునికే భయపడ్డారు వాళ్ళు బోధకుడికి ఉండవలసిన అర్హత అదే ఉండవలసిన లక్షణం అదే ఖచ్చితంగా చెప్పాలి ఎవరికి భయపడటానికి వీళ్ళు అందుకే అధికారము గల వాని వలె యేసు బోధించాడు అదే వాక్యాన్ని చేతబట్టుకున్నాం మనం అధికారము గల వాని వలనే చెప్పాలి అందుకే జయశాలి గారు మాట్లాడుతున్నప్పుడు ఎంత అధికారంతో వస్తాయండి మాటలు ఎవడైనా ప్రపంచంలో అంత అధికారంతో మాట్లాడటం చూసారండి ఎక్కడైనా ఏ సీడులైనా విన్నారా మీరు ఏ టీవీలో ఎన్ని ఛానల్స్ వచ్చాయి క్రైస్తవుల కోసం ఏ ఛానల్లో చూసినా మీరు ప్రజలకు అనుకూలమైన బోధకులే ఎందుకంటే ప్రజలకు ఎలాంటి చెవులట దురద చెవులు ఆ దురదను గుర్తించారు గోకుతున్నారు వీళ్ళంతా ఎందుకంటే ప్రసంగీకులు కదా ప్రసంగీకులు అంతా గీకే బోధే ఇక మందు వేస్తున్న మనల్ని చూసి ఓర్చుకోలేకపోతున్నారు మందు వేసినట్టుగా ఉంటుంది దురదకి జాలిం లోషన్ అని ఒక మందు ఉంటుందండి ఆ దురద తగ్గాలంటే జాలిం లోషన్ వేయాలి అది వేస్తే మండుతుంది కానీ దురద మాత్రం పోతుందండి ఇప్పుడు దురద పోవాలంటే గోకాల మందు వేయాలా మందు వేయాలి ప్రసంగికులు ఏం చేస్తున్నారు గోకుతున్నారు ప్రజల యొక్క దురదను గుర్తించి గోకుతున్నారు ఏం చేసినా పర్వాలేదు అనేటప్పటికీ నచ్చుతుంది వీళ్ళకి ఇలా అనుకూలంగా మాట్లాడే వాళ్ళంటే ఇష్టం జయశాలి గారు ఇలా మాట్లాడటం అంటే ఇష్టపడరు ప్రేమైన దేవుని పిల్లలారు ఆలోచించండి ఇలా ఏమి తెలియని వాడు కూడా బోధకుడుగా మారిపోవటం క్రైస్తవ్యములో ఇలాంటి చీడపురుగులు పెరిగిపోవటం వలన బైబిల్లో ఉన్న దేవుడు కోరుకున్న సంగతులు అనేకమైనవి మరుగునుండిపోయాయి ప్రజలకు తెలియకుండా పోయాయండి కాబట్టి దేవుడు ఏది కోరుకున్నాడో ఏది అవసరమని రాయించాడో అది మనం తెలుసుకోవాలి కయ్యూను గురించి ఏది కోరుకున్నాడండి జీవిత భాగస్వామిని గురించి కోరుకున్నాడా జీవితమును గురించి తెలపాలనుకున్నాడా జీవితమును గురించే నేర్పాలనుకున్నాడు అలాంటి వారిగా మనం ఉండకూడదు అన్నాడు ఇకపోతే బైబిల్లో కయ్యూను భార్యను గురించి ఉందా లేదా అండి ఉంది బైబిల్లో లేనిదేంటి
లేదు. ప్రపంచంలో బైబిల్లో దేనికైనా సమాధానం ఉంటుందండి. కాబట్టి కయ్యూను భార్య ఆదాము సంతతిలోని అమ్మాయి నోదు దేశం అనేది మోషే రాస్తున్న కాలంలో విభజనలో వెళ్ళిపోయింది కనుక ఆ ప్రాంతం అనేది దేశంగా పిలువబడింది. ఇది కయ్యూను భార్య యొక్క పాఠం.